పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేపట్టిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరకు కోట పోతనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అబద్ధాలు చెప్పి ఒక సంవత్సరం క్రితం పరమేశ్వరిని హైదరాబాద్ లో సుధాకర్ పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలం తర్వాత స్వగ్రామం వచ్చి మరో వివాహం చేసుకుని తనను మోసం చేశాడంటూ మొదటి భార్య పరమేశ్వరి చెబుతున్నారు. విషయం తెలియటంతో భర్త ఇంటి ముందు పరమేశ్వరి ధర్నాకి దిగాడు. సరే అనేసి ఏం చేసి పెళ్లి చేసుకుందామంటే సరే చేసుకుందామని పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని నాతోటే ఉంటాని. అమ్మవాళ్ళకి తెలియకుంటే నేను చచ్చిపోతా, ఇంటికి రాకపోతే నేను చచ్చిపోతా అమ్మ అంటే సరే ఇంటికి పోతే ఒప్పించి పంటల దగ్గర పోయి పెళ్లి పత్రిక చెప్పి యాదగుట చేయించారు. పెళ్లి మా ఇద్దరు పెళ్లి యాదగుటలు ఒప్పుకుంటూ చేసిండు, మంచిగా చేసుకుండు, మంచిగా 10 సంవత్సరాల నుంచి నాతో మంచిగా చెప్పకుండా మా నాన్న చచ్చిపోయిన ఫిబ్రవరిలో వచ్చి ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుని మా నాన్న చచ్చిపోయిన అబద్ధం తోటి నాకు చెప్పి నేను సావుకు వస్తా అంటే నా తోటి రావద్దు, నేను వస్తా తర్వాత వస్తాను నాతో చెప్పి వచ్చినాక 15 రోజులు నా దగ్గర ఉన్న దగ్గర నుంచి నాతోటే ఉన్నాడు. 2 రోజులు నాతో ఉండి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళని గుంజుకపోతావు, వాళ్ళ ఇంట్లో వచ్చి గుంజుకపోతూ పోతుండు వస్తుండే నాతో మాట ఇచ్చి నాకు అగ్రిమెంట్ ఇస్తా అని చెప్పిండు, ఏమైనా వదులుకుంటా అని చెప్పిండు. కడుపున అది కాదని చెప్పిండు, ఆ కాలు కుంటేదని చెప్పిండు, నేను తల్లిని కాదని తండ్రిని కాదని చెప్పిండు, పిల్ల సావని బతకని ఆ భాషని చేయించుకుని అది ఏమైనా కానీ అని నాతోటి చెప్పిండు. నాకు ఇవన్నీ చెప్పిండు, నన్ను నమ్మించిండు, నాతోటే ఉంటాడు, నాతోటి ఉండాలి. ఇప్పుడు ఆఖరికి వస్తే అన్నీ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, నా మొగ నా దగ్గర రావాలి, నా తోట ఉండాలి. అందం పెడతాం మీకు, అంతకన్నా ఎక్కువ నేను ఏం కోరుకుంటా లేదు.